ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంది. అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దుతామని గత ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలిచ్చారు. కొండగట్టులో పర్యటించి 600 కోట్ల నిధులను విడుదల చేస్తామని ప్రకటన చేసి హడావిడి చేశారు. కానీ నామమాత్రపు నిధులే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో కొండగట్టు ఆలయ అభివృద్ధిగానే మిగిలిపోయింది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిధులు విడుదల చేసి ఆలయాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని జిల్లా ప్రజలు, భక్తులు కోరుతున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ప్రతి ఏటా ఈ ఆలయానికి లక్షలాది మంది భక్తులొస్తుంటారు. ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. రోజురోజుకి భక్తులు పెరుగుతున్నప్పటికీ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొండగట్టుని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని, యాదాద్రి మాదిరిగా తీర్చిదిద్దుతామని గత ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మూటలే అయ్యాయి. ఇప్పటికీ కొండపైకి సరైన రోడ్డు లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘాట్ రోడ్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై 60 మంది చనిపోయిన విషాద సంఘటన ఇంకా మన కళ్ల ముందు కదులుతూనే ఉంది. ఈ ప్రమాదంలో మరో 40 మంది గాయపడ్డారు. ఇక ఆలయ పరిసరాల్లో మౌలిక సౌకర్యాల గురించి చెప్పనక్కర్లేదు. ఎండాకాలం వచ్చిందంటే చాలు తాగునీటి కష్టాలు తప్పవు. దూర తీరాల నుంచి వచ్చిన భక్తులు ఒక్కరోజు స్వామివారి సన్నిధిలో నిద్ర చేద్దామంటే రూమ్ల సమస్య, అపరిశుభ్రమైన వాతావరణం, ఎటు చూసినా సమస్యలే కనిపిస్తుంటాయి. ఈ సమస్యలపై భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. నాటి సీఎం కేసీఆర్ ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ చూపి 600 కోట్లు అవసరమవుతుందని చెప్పారు. నిధుల్ని కూడా అప్పటికప్పుడు ప్రకటించారు. అయితే కొన్ని నిధులు మాత్రమే విడుదల చేశారు. ఇంతలో ఎన్నికలొచ్చి ప్రభుత్వం మారింది. కొండగట్టు అభివృద్ధి బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది. స్థానిక ఎమ్మెల్యేకు ఆలయ అభివృద్ధి సవాలుగా మారింది. కొండగట్టు అభివృద్ధి అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి అభివృద్ధి చేయిస్తానంటున్నారు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. 600 కోట్ల రూపాయలు ప్రకటించి కనీసం 6 రూపాయలు కూడా వెచ్చించలేనటువంటి దద్దమ్మ సర్కార్, గత చంద్రశేఖరరావు గారి సర్కార్. ఇవాళ మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తెలంగాణలోని అన్ని పుణ్యక్షేత్రాలకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పిండు. అన్ని పుణ్యక్షేత్రాలను డెవలప్ చేయాలని కూడా ఆయన కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. నేను మొన్న మొట్టమొదటిసారి అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా నా మొట్టమొదటి ప్రస్తావన కొండగట్టుకు సంబంధించి తీసుకొచ్చిన కొండగట్టు అభివృద్ధి త్వరలో జరగబోతుంది. ఎందుకంటే మన ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి వేములవాడ కానీ, కొండగట్టు కానీ, ధర్మపూర్ కానీ, ఈ 3 పుణ్యక్షేత్రాలకు సంబంధించి నిధులు కేటాయించమని చెప్పి ముగ్గురు శాసనసభ్యులు కూడా మేము కోరడం జరిగింది. వారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఖచ్చితంగా చేద్దామని చెప్పినారు. ఇప్పుడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మనం ప్రవేశపెట్టినప్పుడు ఫుల్ ప్లేట్ బడ్జెట్లో మళ్ళీ కూడా దాని ప్రస్తావన తీసుకొస్తా. కొండగట్టు అభివృద్ధికి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పుడు కొండగట్టు అభివృద్ధి నిధులపైన రాజకీయ విమర్శలు కూడా పెరిగాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా ఎన్నికల ముందు హడావుడి చేసి చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్తో పాటు బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి పూనుకుంటే తాము కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామంటున్నారు స్థానిక ఎంపీ బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ నిధులు విడుదల చేయాలి. మీకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయంటే మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, మాకు సహకరించాలి. మీరు మేము కలిసి ఈ దేవాలయాన్ని రాజకీయ కోణంతో చూడకుండా వేములవాడ కానీ కొండగట్టు కానీ ఈ 2 దేవస్థానాలకు నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది. దానికి మీరు నాదంటే పేరు కోసం కాదు, రాజకీయాల కోసం కాదు, దేవాలయాన్ని దేవాలయాన్ని చూస్తాం. కాబట్టి వేములవాడ కొండగట్టు అభివృద్ధికి ఇక్కడ నుండి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులను కలిపి తప్పకుండా వాళ్ళని కలుస్తాము. వాళ్ళు మేము కలిసి తప్పకుండా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తాం. దాని ఏమని అనలేదు. గత ప్రభుత్వము మూర్ఖత ప్రభుత్వము. ప్రసాదం స్కీమ్ కింద వేములవాడ పెడతామన్నా కూడా, రామాయణ సర్కిల్ కింద కొండగట్టు పెడతామన్నా కూడా అప్పులు ఇవ్వకపోవడం వలన ఇవాళ అభివృద్ధి జరగలే. ఈ ప్రభుత్వం చేసే ఆలోచన ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే ఆలోచన ఉంటే కలిసి తప్పకుండా మీరు నిలిస్తే సంతోషం. ఇవ్వాలని కోరుతున్నా. ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉంది అంటే కేంద్రం నుంచి మీరు మేము కలిసి నిధులు తీసుకొద్దాం. కొండగట్టు దేవాలయ అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నేతలు ఒక్కతాటిపై ఉండి సౌకర్యాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు.